हेलो व्यूवर्स वेलकम बैक टू आवर चैनल टिकेट काउंटर ई रोज ई वीडियो लो ओक मंची तमिल क्राइम इन्वेस्टिगेशन थ्रिलर मूवी स्टोरी चूद्दाम 2023 लो विजय एंटोनी रितिका सिंग कलिसि नटिंचिन कोलाय मूवी इदी मूवी अयिते मंची मंची ट्विस्ट लतो चाला चाला बागुंदी अंदुके चिवरी वरकु मिस अवकुंडा चूडंडी इलागे मरकोनी वीडियोस नु चूडाली अनुकुंटे मा चैनल सब्सक्राइब चेयडम मात्रं मर्चिपोवद्दु मरि मूवी नि स्टार्ट चेद्दामा मूवी स्टार्ट अवगाने गुर्तु तेलियन व्यक्ति एवर्नो चंपडं कोसमनी गन लो बुलेट्स लोड चेसी रात्रि समयंलो वेल्ली ओक व्यक्तिनि कलिसी गन तो गुरी पेड़ताडु सरिग्गा अप्पुडे मूवी टाइटिल पड़तुंदी स्टोरी कोन्नि रोजुल वेनक्कि वेल्तुंदी ओक अपार्टमेंट लोनि फ्लाट लो पनि चेसे मेघला अने महिळ तानु पनि चेसे फ्लाट नि लाक ओपन चेसी लोपलिकि वेल्ली अक्कड तन ओनर अयिनटुवंटि लैला चनिपोयि उंडटं चूसी भयंतो अरुस्तुंदी దాంతో వాచ్మెన్ మారిముత్తు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇస్తాడు. నిజానికి ప్రొఫెషనల్ మోడల్ అయినటువంటి లైలా కొంతకాలం క్రితం ముంబైలో వాయిస్ ఆఫ్ ఇండియా అనే ప్రోగ్రామ్ లో విన్నర్ అయ్యి ఆ తర్వాత చెన్నైకి వచ్చి స్థిరపడుతుంది. వెంటనే డిపార్ట్మెంట్ వారు క్రైమ్ సీన్ కి చేరుకోగా పోలీస్ ఆఫీసర్ తిలక్ సంధ్యాని చూసి, నేను త్వరలోనే రిటైర్ అవ్వబోతున్నా, ఈలోపు ఈ కేసు సాల్వ్ అయిపోవాలి, కావాలంటే నీకు ఐపీఎస్ ట్రైనింగ్ ఇచ్చిన వినాయక్ ని నీకు హెల్ప్ చేయమని రిక్వెస్ట్ చెయ్యి. వినాయక్ కి ఇలాంటి కేసులు విచారించిన అనుభవం ఉంది, ఎలాంటి కేసునైనా ఛేదించగలడు అని చెప్తారు. అది విన్న సంధ్య, కానీ ఇప్పుడు వినాయక్ సార్ ఉన్న పరిస్థితుల్లో మనకి హెల్ప్ చేస్తారంటారా, అయినా సరే ఒకసారి ట్రై చేస్తాను అని వినాయక్ ని కలుస్తుంది. వినాయక్ ని చూసి, ఈ రోజు ఒక హై ప్రొఫైల్ కేసు వచ్చింది సార్, లైలా అనే ఫేమస్ సింగర్ అండ్ మోడల్ చనిపోయింది, ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా హైకోర్టు జడ్జ్ కి మనవడు, ఒత్తిడి ఎక్కువగా ఉంది, మీరు హెల్ప్ చేయాలని అడుగుతుంది. అది విన్న వినాయక్, నేనిప్పుడు ఫీల్డ్ లో లేను, ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను కేసు మీద ఫోకస్ చేయలేను అంటూ సంధ్యాని తీసుకుని హాస్పిటల్ కి వెళ్తాడు. హాస్పిటల్లో వినాయక్ కూతురు బెడ్ మీద కోమాలో ఉంటుంది. వినాయక్ సంధ్యని చూసి, నా కూతురు ఇంట్లో కూర్చొని వాయిస్ ఆఫ్ ఇండియా ఫైనల్ ఎపిసోడ్ చూడాలి అనుకుంది, కానీ నేనే తనకిష్టం లేకపోయినా తనని బయటకు తీసుకుని వెళ్లాను, యాక్సిడెంట్ జరిగి తను ఇప్పుడు కోమాలో ఉంది, నా వల్లే నా కూతురు కోమాలో ఉంది అని బాధపడడంతో సంధ్య కేసు ఫైల్ ని వినాయక్ ఇచ్చి, మీరు ఫ్రీ టైంలో బాధపడండి అని చెప్పి వెళ్లిపోతుంది. మరో పక్క డిపార్ట్మెంట్ లోని ఖాన్ అనే ఆఫీసర్ సంధ్యని చూసి, ఏదో ఒక పాత క్రిమినల్ ని తీసుకుని వచ్చి బాగా కొట్టి వాడే క్రైమ్ చేసినట్లు ఒప్పుకునేలా చేయవచ్చు కదా, అది వదిలేసి ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు, చనిపోయిన ఆవిడ పతివ్రత ఏం కాదు, ఎంతమందితో తిరిగిందో, ఎవడో చంపేసి ఉంటాడు అని అంటూ లైలా గురించి తప్పుగా మాట్లాడుతూ ఉండగా అక్కడికి వెళ్లిన వినాయక్, కేసు ఫైల్ ని తిరిగిచ్చేసి ఇంట్రెస్ట్ లేదని చెప్పడానికి వచ్చాను, కానీ మీరు ఈ కేసుని తప్పుదో పట్టించబోతున్నారని తెలుసుకున్నాను, నేను ఈ విచారణలో పాల్గొంటాను అని లైలా గురించి తప్పుగా మాట్లాడిన కాన్ని తిడతాడు. ఆ వెంటనే సంధ్య వినాయక్ ని చూసి, లైలాని ఎవరో గొంతు నొక్కి చంపేశారు, రాత్రి 11 నుంచి 12 గంటల సమయంలో ఈ హత్య జరిగినట్లుంది, లాక్ చేసి ఉన్న ఇంట్లో మర్డర్ జరిగింది, పని మనిషే మొదట డెడ్ బాడీని చూసింది, పని మనిషితో ఇంతకు ముందే మాట్లాడాను, లైలా ఒక కీని పని మనిషి దగ్గర ఉంచిందట, లైలా నిద్రపోయే సమయంలో ఇంటికి వచ్చి క్లీనింగ్ చేయడానికి తనకు అనుకూలంగా ఉంటుందని అలా ఒక కీని పని మనిషికి ఇచ్చిందట అంటూ జరిగింది మొత్తం చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఆ రాత్రి లైలా పని మనిషిని చూసి, వైట్ డ్రెస్ ఐరన్ చెయ్యి, సతీష్ వస్తున్నాడు, మేము బయటకు వెళ్లాలి అని చెప్పడంతో మేఘల ఆ డ్రెస్ ని ఐరన్ చేసి వెళ్లిపోయింది. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. సంధ్య వెంటనే లైలా బాయ్ ఫ్రెండ్ సతీష్ ని హైకోర్టు జడ్జ్ మనవడని తెలుసు కూడా వెళ్లి సతీష్ ని ఎంక్వైరీ చేస్తుంది. సతీష్ ఆఫీసర్ సంధ్యని చూసి, నేను లైలా డెడ్ బాడీని చూడవచ్చా, నేను తన ఫ్లాట్ కి వెళ్ళవచ్చా, ఆ ఫ్లాట్ లో మా ఇద్దరికి సంబంధించిన మెమరీస్ కి చెందిన ఫోటోలు చాలా ఉన్నాయి, అవి నాకు కావాలి అని అనగా సంధ్య మాత్రం, ఇప్పుడు అది క్రైమ్ సీన్, అందుకే ఎవ్వరికీ పర్మిషన్ లేదు, విచారణ పూర్తయిన తర్వాత నువ్వు ఆ ఫ్లాట్ కి వెళ్ళవచ్చు అని చెప్తుంది. సతీష్ జరిగింది గుర్తు చేసుకుంటాడు. ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తూ ఉండే సతీష్ చెన్నైలోని క్లబ్ లో లైలాని చూసి, నువ్వు వాయిస్ ఆఫ్ ఇండియా విన్నర్ అని చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు, నా ఆల్బమ్ లో వర్క్ చేస్తావా అని మాట్లాడుతూ పరిచయం పెంచుకుంటాడు. ఆ ఆల్బమ్ వర్క్ జరిగే సమయంలోనే ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడతారు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. సంధ్య సతీష్ ని చూసి, హత్య జరిగిన రోజు నువ్వు లైలా ఫ్లాట్ కి వెళ్ళావా అని అడగగా, అవును వెళ్ళాను, ఆ రోజు రాత్రి నేను లైలాని రెస్టారెంట్ కి తీసుకుని వెళ్లి తనకి నా లవ్ ప్రపోజ్ చేస్తూ రింగ్ కూడా ఇచ్చాను, ఆ తర్వాత తనని తన ఫ్లాట్ కి తీసుకువెళ్లి కొద్దిసేపు తనతో టైం స్పెండ్ చేశాను, ఆ తర్వాత నా కార్ బ్రేక్ డౌన్ అవడంతో కార్ ని తన అపార్ట్మెంట్ దగ్గరే వదిలి క్యాబ్ లో తిరిగి ఇంటికి వచ్చేసాను అని చెప్తాడు. అది విన్న సంధ్య, నువ్వు లైలాని ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేసిన తర్వాత
అక్కడ అన్యూజువల్ గా గాని డౌట్ఫుల్ గా గాని ఏదైనా గమనించావా అని అడుగుతుంది. అప్పుడు సతీష్ సంధ్యని చూసి, నేను బయట టాక్సీ కోసం వెయిట్ చేస్తూ ఉన్న సమయంలో లైలా దేన్నో చూసి గట్టిగా అరిచింది. వెంటనే నేను సెక్యూరిటీ గార్డ్ లైలా ఫ్లాట్ దగ్గరికి వెళ్ళగా లైలా మాత్రం ఏమీ లేదు, నా నీడను చూసి భయపడి అరిచాను. నువ్వు వెళ్ళు సతీష్ అని ఫ్లాట్ లోపల నుంచే చెప్పడంతో నేను వచ్చేశాను. బహుశా నేనప్పుడు ఇంటికి తిరిగి వచ్చేసి ఉండకూడదు, లోపలికి వెళ్లి చూడాల్సింది అని అంటాడు. అది విన్న సంధ్య లైలాకి నువ్వు కాకుండా వేరే ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంది. అప్పుడు సతీష్, నాకు తెలిసి లైలాకి అర్జున్ అనే ఫోటోగ్రాఫర్ ఫ్రెండ్ ఉన్నాడు, అంతకు మించి లైలా ఫ్రెండ్స్ ఎవరో నాకు తెలియదు అని అంటాడు. అలా చెప్తూ ఉండగానే జడ్జ్ అయినటువంటి సతీష్ వాళ్ళ గ్రాండ్ మదర్ సంధ్యను చూసి, మరోసారి మా ఇంటికి వచ్చే ముందు ప్రాపర్ పేపర్స్ తో రండి అని చెప్తుంది. ఆ వెంటనే వెళ్లి సెక్యూరిటీ గార్డ్ మారుముత్తును కలిసి ఎంక్వైరీ చేయగా మారుముత్తు సంధ్యను చూసి పని మనిషి మేగల డెడ్ బాడీని చూసి భయపడడంతో నేనే పోలీసులకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ముందు రోజు రాత్రి సతీష్ సార్ అండ్ లైలా మేడం బయటకు వెళ్లి తిరిగి వచ్చినప్పుడు చివరిసారిగా నేను లైలా మేడం ని చూశాను. 11 గంటల సమయంలో సతీష్ సార్ బయటకు వచ్చి టాక్సీ కోసం వెయిట్ చేస్తూ ఉన్న సమయంలో లైలా మేడం గట్టిగా అరిచారు. వెంటనే నేను సతీష్ సార్ లైలా మేడం ఫ్లాట్ దగ్గరికి వెళ్లి డోర్ దగ్గర నుండి మాట్లాడగా మేడం డోర్ ఓపెన్ చేయకుండానే నేను నానీడనే చూసి భయపడ్డాను, నువ్వు వెళ్ళు సతీష్ అని అన్నారు. ఆ తర్వాత సతీష్ సార్ వెళ్లిపోయారు. కానీ నాకు మాత్రం ఏదో అనుమానంగా అనిపించి మళ్లీ మేడం ఫ్లాట్ దగ్గరికి వెళ్లి చెవి పెట్టి విన్నాను. లోపల ఏదో మగ గొంతు వినిపించింది. నేను డ్యూటీలో ఉండగా వేరే మగవారెవ్వరూ మేడం ఫ్లాట్ కి వెళ్లలేదు. నా షిఫ్ట్ కన్నా ముందు షిఫ్ట్ లో మారుడు డ్యూటీలో ఉన్నాడు. ఆ సమయంలో ఎవరైనా వచ్చారేమో తెలియదు, ఒకసారి అతనితో కూడా మాట్లాడండి అని చెప్తాడు. అది విన్న సంధ్య, అపార్ట్మెంట్ మొత్తంలో ఒకే సీసీటీవీ కెమెరా ఉందా అని అనగా, అది విన్న మారుముత్తు, అవును మేడం, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సమయం నుండి ఆ ఒక్క కెమెరానే ఉంది. ఎవరు ఫ్లాట్ కి వచ్చినా ఆ కెమెరా ముందు నుండే రావాలి, అందుకే ఎవరు వచ్చినా దానిలోనే రికార్డ్ అవుతుంది. ఆ కెమెరాలో రికార్డ్ అవ్వకుండా మా సెక్యూరిటీకి కనిపించకుండా మా అపార్ట్మెంట్ లోకి రావాలంటే మాత్రం ఒక ఎమర్జెన్సీ డోర్ ఉంది, దాని నుండి రావచ్చు. కానీ అది ఎమర్జెన్సీ డోర్ కదా, దాన్ని ఓపెన్ చేయాలంటే లోపల నుండే ఓపెన్ చేయాలి, పైగా దాన్ని ఓపెన్ చేస్తే అపార్ట్మెంట్ మొత్తం అలారం మోగుతుంది అని చెప్తాడు. ఆ వెంటనే సంధ్య అండ్ వినాయక్లు వెళ్లి మొదటి షిఫ్ట్ లో పనిచేసిన సెక్యూరిటీ గార్డ్ మారుడిని కలిసి, నీ తర్వాత షిఫ్ట్ లో మారుముత్తు సెక్యూరిటీగా ఉన్నాడు, ఆ సమయంలోనే హత్య జరిగింది, నీ షిఫ్ట్ లో లైలాని కలవడానికి ఎవరైనా వచ్చారా అని అడగగా అది విన్న మారుడు, అతని పేరు నాకు తెలియదు గాని లైలా మేడం కి మేనేజర్ అని చెప్పుకుని తిరుగుతూ ఉంటాడు, అతను రెగ్యులర్ గా మేడం ని కలవడానికి వస్తూ ఉంటాడు, ఆ రోజు కూడా వచ్చాడు అంటూ జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు. బబ్లు వచ్చి మారుడిని చూసి, లైలా మేడం ఫ్లాట్ లో ఉన్నారా అని అడగగా, మేడం బయటికి వెళ్లారని చెప్తాడు మారుడు. అది విన్న బబ్లు, నీతో అలా అబద్ధం చెప్పమని చెప్పిందా, అది ఫ్లాట్ లోనే ఉందని నాకు తెలుసు, వెళ్లి డోర్ కొడితే అదే తీస్తుంది అని లైలా ఫ్లాట్ దగ్గరికి వెళ్లి వెంటనే తిరిగి వచ్చేస్తాడు. అది చూసిన మారుడు, నేను చెప్తే నమ్మలేదు, వెళ్లి చూసుకుని తిరిగి వెళ్లిపోతున్నాడు అని అనుకుంటాడు. నిజానికి బబ్లు లైలాకి మేనేజర్ కానప్పటికీ అందరికీ తాను లైలా మేనేజర్ అని చెప్పుకొని తిరుగుతూ ఉంటాడు. ఒకప్పుడు లైలా పెరిగిన అనాథాశ్రమంలో బబ్లు వాళ్ళ అమ్మ పనిచేస్తూ లైలాని చాలా ప్రేమగా చూసుకోవడంతో ఆ కృతజ్ఞతతో బబ్లు వాళ్ళ అమ్మ మీద ఉన్న గౌరవం వల్ల లైలా కూడా బబ్లు ఒక ఫ్రాడ్ అని తెలుసు కూడా ఏమి అనకుండా బబ్లుని పట్టించుకోకుండా ఉంటుంది. అలా మారుడు జరిగింది చెప్పడంతో సంధ్య వినాయక్ ని చూసి, అపార్ట్మెంట్ లోని సీసీటీవీ క్వాలిటీ బాగాలేదు, ఆ లైలా మేనేజర్ కోసం వెతుకుతున్నానని చెప్తుంది. ఆ వెంటనే వినాయక్ వెళ్లి ఎమర్జెన్సీ డోర్ ని ఓపెన్ చేయగా వెంటనే అలారం మోగుతుంది. వినాయక్ సంధ్యను చూసి, మారుడు డ్యూటీలో ఉండగా మేఘల లైలా ఇంట్లో పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లిపోయింది, మేఘల లైలా ఇంట్లో ఉన్నప్పుడు లైలా తప్ప ఎవ్వరూ ఆ ఇంట్లో లేరని చెప్పింది. మేఘల వెళ్లిపోయిన తర్వాత సతీష్ వచ్చి లైలాని రెస్టారెంట్ కి తీసుకుని వెళ్లాడు. ఆ తర్వాత లైలా మేనేజర్ అని చెప్పుకునే వ్యక్తి వచ్చి సెక్యూరిటీ మాట వినకుండా తానే స్వయంగా లైలా కాలింగ్ బెల్ నొక్కి నొక్కి వెళ్లిపోయాడు. తర్వాత మారుడు షిఫ్ట్ అయిపోయి వెళ్లిపోగా మారుముత్తు తన షిఫ్ట్ లో డ్యూటీకి వచ్చాడు. సతీష్ అండ్ లైలా రెస్టారెంట్ నుండి తిరిగి వచ్చారు. 11 గంటల సమయంలో తన కార్ పాడవడంతో సతీష్ టాక్సీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. లైలా ఫ్లాట్ నుండి అరుపు వినిపించింది. వెంటనే సతీష్ అండ్ మారుముత్తు లైలా డోర్ దగ్గరికి వెళ్లి ఏమైందని అడగగా, లైలా నా నీడను చూసే భయపడ్డాను, నువ్వు వెళ్లిపో అని లోపల నుండి చెప్పింది. దాంతో సతీష్ వెళ్లిపోయాడు. కాని మారుముత్తుకి మాత్రం లోపల మగ గొంతు వినిపించిందని చెప్పాడు. కానీ లైలా ఫ్లాట్ నుంచి ఎవ్వరూ బయటకు వచ్చినట్లు గాని లోపలికి వెళ్ళినట్లు గాని సీసీటీవీలో రికార్డ్ అవ్వలేదు అని వెంటనే లైలా ఫ్లాట్ కి వెళ్లి మొత్తం చెక్ చేసి వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండడం చూసి వాటిలో ఒక బరువైన లైట్ బాగా దూరంగా పడి ఉండడంతో
అది గమనించి ఇది బాగా బరువుగా ఉంది. ఇది నార్మల్ గా హత్య సమయంలో జరిగిన పెనుగుసలాట వల్ల ఈ వస్తువులు ఇలా చిందరవందరగా పడలేదు. అలా పడితే లైట్ ఇంత దూరం వచ్చి పడదు. కిల్లర్ కావాలనే ఈ వస్తువులను ఇలా పడేసి మనల్ని డైవర్ట్ చేయడానికి ట్రై చేశాడు. అలాగే అన్ని రూమ్స్ ని చిందరవందర చేసిన కిల్లర్ డ్రెస్సింగ్ రూమ్ లోని వస్తువులను మాత్రం ఎందుకు టచ్ చేయలేదు? అంటే అప్పుడు ఆ రూమ్ లాక్ అయి ఉంది. అందుకే ఆ కిల్లర్ ఆ రూమ్ లోని వస్తువులను ఏమీ చేయలేదు. కానీ ఇప్పుడు ఆ డ్రెస్సింగ్ రూమ్ డోర్ ఓపెన్ లో ఉంది. పైగా ఆ రూమ్ లో ఉండాల్సిన లాకర్ ఓపెన్ చేసి ఉంది. అంటే హత్య జరిగిన సమయంలో ఈ ఫ్లాట్ లో ఒకరు కాదు ఇద్దరున్నారు. ఒకరు కిల్లర్, మరొకరు ప్రొఫెషనల్ దొంగ. దొంగ లోపల ఉన్నట్లు కిల్లర్ కి తెలియదు. తెలిస్తే దొంగను కూడా చంపేసేవాడు. కానీ దొంగ కిల్లర్ ని చూసి ఉంటాడు. అందుకే డ్రెస్సింగ్ రూమ్ లోపల దాక్కుని డోర్ లాక్ చేసుకుని ఉండి ఉంటాడు. అని వెంటనే ఫ్లాట్ లోని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఫ్రిడ్జ్ లో ఉన్న ఐస్ క్యూబ్స్ ని చెక్ చేస్తాడు. ఇలా ఐస్ క్యూబ్స్ ని ఎందుకు చెక్ చేశాడో మనకి కాస్త ఆగితే తెలుస్తుంది. వినాయక్ సంధ్యని చూసి ఈ ఇంట్లో దొంగతనం కోసం వచ్చిన దొంగ ఖచ్చితంగా కిల్లర్ని చూసే ఉంటాడు. దొంగని పట్టుకుంటే కిల్లర్ని పట్టుకోవచ్చు. దొంగ ఫ్లాట్ లోకి ఎలా వచ్చాడో నాకు అర్థమైంది, నేను నీకు తర్వాత చెప్తానంటాడు. ఆ వెంటనే పని మనిషిని పిలిచి, లైలా మేనేజర్ నీకు తెలుసా అని అడగగా అది విన్న మేఘల, అతని పేరు బబ్లు, అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు, ఈ మధ్య అమ్మగారికి బబ్లుకి మధ్య ఏదో గొడవ జరిగింది అని చెప్తుంది. ఆ వెంటనే లైలా ఫ్లాట్ లో ఉన్న కుక్క బిస్కెట్లను చూసి, లైలా కుక్కలు పెంచుతుందా అని అడగగా అది విన్న మేఘల, లేదు, మా ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ లో వినోద్ అనే పిల్లవాడున్నాడు. వినోద్ కాస్త మానసికంగా ఎదగలేదు. మేడం కి వినోద్ అంటే చాలా ఇష్టం. వినోద్ కుక్కను పెంచుతున్నాడు. వినోద్ ఇక్కడికి వచ్చినప్పుడు కుక్కను తీసుకువస్తాడు అని చెప్తుంది. ఆ వెంటనే సంధ్య అండ్ వినాయక్ సతీష్ చెప్పిన లైలా ఫ్రెండ్ అయినటువంటి అర్జున్ దగ్గరికి స్టార్ట్ అవుతారు. నిజానికి అర్జున్ అండ్ లైలాలకి ఫోటోషూట్ సమయంలో పరిచయం అయ్యి మంచి ఫ్రెండ్స్ అవుతారు. సంధ్య అండ్ వినాయక్ అర్జున్ స్టూడియో దగ్గరికి వెళ్లి ముందు అర్జున్ గురించి ఎంక్వైరీ చేయగా ఒక మోడల్ వారిని చూసి, అర్జున్ ఒక కోపిస్టి, సైకో, ప్రమీలా అనే అమ్మాయిని చూడండి ఎలా కొట్టాడో అని ప్రమీలా అనే అమ్మాయి ఫేస్ ఫోటోని చూపిస్తుంది. ఆ వెంటనే అర్జున్ ని కలవగా అర్జున్ ఒక చేతికి కట్టు కట్టుకుని కనిపిస్తాడు. నీ చేతికి ఏమైంది అని అడగగా కాలు జారి కింద పడ్డాను అంటాడు. ఆ వెంటనే ప్రమీలాను ఎందుకు కొట్టావు, లైలాతో ఎందుకు గొడవ పడ్డావు అని అడగగా, ప్రమీలా నేను కొట్టలేదు, నా ఫ్లాట్ లో డ్రగ్స్ తీసుకుంటుంటే వెళ్లిపోమని చెప్పాను, తను వెళ్లే సమయంలో పొరపాటుగా కాలు జారి వాష్ బేసిన్ కి గుద్దుకొని ఫేస్ కి గాయమైంది అంతే. అది తెలియక లైలా నా ఆఫీస్ లో మీటింగ్ జరుగుతూ ఉండగా అందరి ముందు నన్ను తిట్టింది. హత్య జరిగినప్పుడు నేను స్టూడియోలోనే ఉన్నాను అని చెప్తాడు. అప్పుడు వినాయక్ సీసీటీవీ ఫుటేజ్ ని చూపించి హత్య జరిగిన సమయంలో నువ్వు ఇక్కడ లేవు అని చెప్పడంతో అర్జున్ వినాయక్ ని చూసి, ఆ రోజు లైలా ఫోన్ నుండి నాకు మెసేజ్ వచ్చింది, నన్ను సీక్రెట్ గా ఎమర్జెన్సీ డోర్ నుండి తన ఫ్లాట్ కి రమ్మని చెప్పింది. ఎందుకు పిలిచిందో తెలియక వెంటనే వెళ్ళాను. కానీ ఎమర్జెన్సీ డోర్ లోపల వైపు లాక్ చేసి ఉంది. లైలాకి కాల్ చేస్తే తను కాల్ లిఫ్ట్ చేయలేదు, అందుకే వెనక్కి తిరిగి వచ్చేసానని చెప్తాడు. ఆ వెంటనే లైలా ఎదుటి అపార్ట్మెంట్ లో ఉండే వినోద్ ని కలుస్తారు. వినోద్ మానసికంగా ఎదుగుదల లేనివాడిలా కనిపిస్తాడు. వినోద్ ని చూసి, లైలా నీ బెస్ట్ ఫ్రెండ్ కదా, లైలా గురించి సీక్రెట్స్ చెప్పు అని అనడంతో వినోద్ జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు. వినోద్ లైలాను చూసి, నేను నీ బెస్ట్ ఫ్రెండ్ కదా, నీకు నేనిష్టమా ఆ సతీష్ ఇష్టమా అని అడగగా లైలా వినోద్ ని చూసి, నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్. సతీష్ కొంచెం మూడీగా ఉంటాడు. నేను చేతికి టాటూ వేయించుకుని చూపిస్తే ఏం జరిగిందో తెలియదు, కోపంగా గ్లాస్ పగలు కొట్టి యామిని యామిని అని కలవరించాడు అని చెప్తుంది. అలా వినోద్ జరిగింది చెప్పడంతో వినాయక్ సంధ్యని చూసి, ఈ యామిని ఎవరో ఎంక్వైరీ చెయ్యని అంటాడు. వినోద్ మెంటల్లీ స్ట్రాంగ్ కానప్పటికీ టెక్నాలజీ మీద, హ్యాకింగ్ మీద, గన్స్ మీద ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటాడు. దాంతో లైలాని ఎవరు హత్య చేశారో నాకు తెలుసు, నేను కిల్లర్ ఫోటో తీశాను అని వినోద్ తీసిన ఫోటోని చూపించి, హత్య జరిగిన రోజు ఈ వ్యక్తి లైలా ఫ్లాట్ కి వెళ్లడం నేను చూశానని చెప్తాడు. నిజానికి వినోద్ తీసిన ఫోటోలోని వ్యక్తి పేరు ఆదిత్య. లైలా వాయిస్ ఆఫ్ ఇండియాలో విన్ అయిన వెంటనే లైలాని కలిసి కేవలం సింగింగ్ ఒకటే అయితే ఎక్కువ గ్రోత్ చూడలేవు, నా మాట విను, నిన్ను పెద్ద మోడల్ ని చేస్తాను అని లైలాని ఒప్పిస్తాడు. దాంతో లైలా వెళ్లి ఆదిత్య వైఫ్ అండ్ బాస్ అయినటువంటి మహిళని కలవడంతో ఆమె లైలాని చూసి, మోడలింగ్ లో నీ బాడీనే నీ ఆస్తి, 1 గ్రామ్ తగ్గినా 1 గ్రామ్ పెరిగినా ఒప్పుకోను, ఎలా అడిగానో అలాగే ఉండాలి అని చెప్తుంది. తర్వాత లైలా తక్కువ సమయంలోనే పెద్ద మోడల్ అవ్వగా ఒకరోజు ఆదిత్య లైలాని హోటల్ రూమ్ కి పిలిచి, పెద్ద కంపెనీతో కాంట్రాక్ట్ రెడీ చేశాను,
నువ్వు సంతకం పెడితే రేపటి నుంచి నువ్వు ఇంటర్నేషనల్ మోడల్వి. కానీ అంతకంటే ముందు నువ్వు నా బెడ్రూమ్కి రావాలి. నా వైఫ్ గురించి భయపడకు, తనకి తెలియకుండా హ్యాండిల్ చేస్తానంటాడు. దాంతో లైలా నేను ఇకపై మోడలింగ్ మానేస్తాను అని చెప్పి ముంబై నుండి చెన్నైకి వచ్చేస్తుంది. స్టోరీ ప్రెజెంట్కి వస్తుంది. వినాయక్ తన పాత టీంలోని బలరామ్ అనే ఆఫీసర్ని పిలిచి కేస్ డీటెయిల్స్ మొత్తం చెప్పి ఈ యామ్ని ఎవరో ఎంక్వైరీ చెయ్యని చెప్తాడు. అయితే ట్విస్ట్ ఏంటంటే, లైలా ఎదుటి ఫ్లాట్లో ఉండే వినోద్ వినాయక్ సీసీటీవీని, కంప్యూటర్ని, మొబైల్ వెబ్క్యామ్ని హ్యాక్ చేసి వినాయక్ చేస్తున్న ఇన్వెస్టిగేషన్ మొత్తం వింటూ ఉంటాడు. అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి అర్జున్కి కాల్ చేసి, లైలాని హత్య చేసిందని నువ్వేం నాకు తెలుసు, నేను చెప్పిన చోటికి డబ్బు తీసుకుని రా అని ఫోన్ కట్ చేస్తాడు. అదే సమయంలో వినాయక్ ముంబైకి ఆదిత్యను కలవడానికి వెళ్తాడు. వినాయక్ ఆదిత్యను చూసి, లైలా చనిపోయిన రోజు నువ్వు చెన్నైలోనే ఉన్నావని నాకు తెలుసు, స్ట్రైట్ గా పాయింట్ కి రా, నిజం చెప్పు అని బెదిరించడంతో ఆదిత్య వినాయక్ ని చూసి, నేనే లైలాని మోడల్ని చేశాను, ఒక రోజు కాంట్రాక్ట్ లో సైన్ చేయడానికి హోటల్ కి పిలిస్తే నేను మోడలింగ్ మానేస్తున్నానని చెప్పి వెళ్లిపోయింది. ఆల్రెడీ ఒక పెద్ద కంపెనీ లైలాతోనే యాక్ట్ చేయాలని కండిషన్ పెట్టింది. లైలా యాక్ట్ చేయకపోతే కంపెనీకి పెద్ద ఆఫర్ మిస్ అవుతుంది. అందుకే నా బాస్ నా మీద ఒత్తిడి చేసి ఎలా అయినా లైలాని ఒప్పించి తీసుకురా అని చెప్పడంతో బబ్లు అనే వ్యక్తికి లైలా తెలుసని తెలుసుకుని బబ్లుని కలిశాను. బబ్లు లైలాతో మీట్ అయ్యేలా చేస్తానని చెప్పి ఎమర్జెన్సీ డోర్ ద్వారా ఫ్లాట్ లోకి రా అని చెప్పడంతో అలాగే అక్కడికి వెళ్లాను. కానీ అప్పటికే లైలా చనిపోయి ఉంది. భయంతో ముంబైకి వచ్చేశానని చెప్తాడు. దాంతో వినాయక్ ముంబై నుండి చెన్నైకి వచ్చేయగా పోలీసులు బబ్లు కోసం గాలించడం మొదలు పెడతారు. అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆదిత్యకి మళ్లీ ఫోన్ చేసి, నువ్వే లైలాను చంపావని నాకు తెలుసు, నువ్వు ఆ ఫ్లాట్ కి వెళ్లడం నేను చూశాను, నేను సాక్ష్యం చెప్తే నువ్వు జైలుకి వెళ్తావు, నువ్వు ముందు డబ్బు తీసుకుని రానంటాడు. ఒక పక్క తన వైఫ్ నుండి ఒత్తిడి, మరోవైపు గుర్తు తెలియని వ్యక్తి నుండి బ్లాక్మెయిల్, మరో పక్క పోలీసు విచారణ, ఇవన్నీ చూసి ఆదిత్య ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. అదే సమయంలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వినాయక్ కూతురు కూడా చనిపోతుంది. పోలీసులు బబ్లు కోసం వెతికి చివరికి తనని పట్టుకుంటారు. అప్పుడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే, అర్జున్ కి ఆదిత్యలకి కాల్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్న గుర్తు తెలియని వ్యక్తి బబ్లు అని తెలుస్తుంది. అదే సమయంలో వినాయక్ టీమ్ లోని బలరామ్ వినాయక్ కి కాల్ చేసి జైలుకి పిలిచి, మీరు చెప్పిన యామ్ని చాలా సంవత్సరాల క్రితం చనిపోయింది, తన తండ్రి తనని చంపినట్లు కోర్టులో తీర్పు రావడంతో యామ్ని వాళ్ళ నాన్న జైల్లోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఆ కేసులో తీర్పునిచ్చిన జడ్జి ఎవరో కాదు, సతీష్ వాళ్ళ గ్రాండ్ మదర్ అని చెప్తాడు. ఆ వెంటనే బబ్బులను చూసిన వినాయక్, నీకు ఈ హత్య చేసేంత ధైర్యం కానీ తెలివి కానీ లేదని నాకు తెలుసు, కానీ నువ్వు ఈ హత్యని చూసి ఉంటావు. నా గెస్ కరెక్ట్ అయితే కిల్లర్ చంపే సమయంలో నువ్వు ఆ ఇంట్లో దొంగతనానికి వెళ్లి హత్య జరగడం చూశావు అని అనగా, బబ్లు మాత్రం నా లాయర్తో మాట్లాడుకో, ప్రూఫ్ లేకుండా నన్ను అరెస్ట్ చేయలేవు అని స్టేషన్ నుంచి వెళ్లిపోతాడు. దాంతో పోలీసులు సీక్రెట్ గా బబ్లుని ఫాలో అవుతూ ఉంటారు. వినాయక్ సంధిని చూసి, ఈ బబ్లు ఎలా సీసీటీవీలో రికార్డ్ అవ్వకుండా లాక్ చేసి ఉన్న రూమ్ లోకి దొంగతనానికి వెళ్లాడో తెలుసా? ముందుగా బబ్లు లైలా ఇంట్లో దొంగతనం చేయాలని నిర్ణయం తీసుకొని లైలా ఇంటి ఫ్లాట్ అండ్ లాకర్ కి దొంగిలించాడు. సరిగ్గా లైలా హత్య చేయడానికి ముందు మెయిన్ ఎంట్రన్స్ నుంచి లైలా కోసం వచ్చి లైలా ఇంట్లో లేదని సెక్యూరిటీ చెప్పినా వినకుండా తన ఫ్లాట్ దగ్గరికి వెళ్లి ముందుగా ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేస్తే అలారం మోగుతుంది కాబట్టి అలారం మోగకుండా అలారం బెల్కి బబ్లుగా మంటించి ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసి మళ్లీ సెక్యూరిటీ ముందు నటించడానికి సీసీటీవీలో రికార్డ్ అవ్వడానికి వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. ఆ వెంటనే బయటకు వెళ్లి ఎమర్జెన్సీ డోర్ ద్వారా అపార్ట్మెంట్ లోకి వచ్చాడు. సో అది సీసీటీవీలో రికార్డ్ అవ్వలేదు. ఫ్లాట్ కేస్ ముందే దొంగిలించాడు కాబట్టి నేరుగా లైలా ఫ్లాట్ లోకి వెళ్లి దొంగతనం చేస్తూ ఉండగా సతీష్ అండ్ లైలాలు రెస్టారెంట్ నుంచి తిరిగి వచ్చి ఉంటారు. దాంతో బబ్లు డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లిపోయి డోర్ లాక్ చేసుకుని ఆ డోర్ లాక్ కి ఉన్న రంధ్రం నుండి బయట ఏం జరుగుతుందో చూస్తూ ఉండి ఉంటాడు. ఆ డోర్ రంధ్రం నుండి చూస్తే ఎవరెవరు ఫ్లాట్ కి వస్తున్నారో కనిపిస్తుంది, కానీ ఎవరు చంపారనేది తెలియదు, ఎందుకంటే ఒక గోడ అడ్డంగా ఉంది. అందుకే బబ్లుకి ఎవరెవరు ఫ్లాట్ లోకి వచ్చారో తెలుసు కానీ ఎవరు చంపారనేది తెలియదు. అందుకే ఫ్లాట్ లోకి వచ్చిన వారికి కాల్స్ చేసి బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. అలాగే కిల్లర్ చంపి వెళ్లిపోయిన తర్వాత లాకర్ లోని డబ్బును దొంగిలించి ఫ్రిడ్జ్ లోని ఒక ఐస్ క్యూబ్ ని తీసుకుని బయటకు వెళ్లి అలారం బెల్ దగ్గర పెట్టిన బబ్లుగమ్ ని తీసేసి దాని ప్లేస్ లో ఐస్ క్యూబ్ ని అడ్డంగా పెట్టి ఎమర్జెన్సీ డోర్ ద్వారానే బయటికి వెళ్లిపోయి ఆ డోర్ లాక్ చేసేసాడు. ఐస్ ముక్క అడ్డం ఉండడంతో అలారం మోగలేదు. కానీ స్లోగా ఐస్ ముక్క కరిగిపోయి అలారం కి ఎటువంటి వస్తువులు అడ్డం పెట్టినట్లు మనకి ఏ క్లూ తెలియకపోయింది.
అందుకే బబ్లు ఒక దొంగ కానీ కిల్లర్ ఎవరో తెలియాలి అని చెప్తాడు. వ్యూవర్స్ మీకేమనిపిస్తుంది? లైలాని ఎవరు హత్య చేస్తుంటారో గెస్ చేసి చెప్పండి. ఎంతమంది కరెక్ట్ గా గెస్ చేసి కామెంట్ చేశారో చూద్దాం. అదే సమయంలో సతీష్ స్టేషన్ కి వచ్చి, నేను లైలా ఫ్లాట్ లోని ఫోటోస్ తీసుకోవచ్చా, అవి నాకు స్వీట్ మెమరీస్ అని అడగగా వినాయక్ మాత్రం ఇన్వెస్టిగేషన్ ఇంకా పూర్తవలేదు అని చెప్తాడు. అదే సమయంలో బబ్లు మరో వ్యక్తికి కాల్ చేసి, నువ్వే హత్య చేశావని నాకు తెలుసు, డబ్బు తీసుకొని రా అని ఒక షోరూమ్ వాష్రూమ్ లోకి పిలుస్తాడు. ఆ వ్యక్తి వచ్చి బబ్లుని చంపి వెళ్లిపోతాడు. మరో పక్క వినోద్ డిపార్ట్మెంట్ సిస్టమ్స్ అండ్ వినాయక్ సిస్టమ్స్ ని హ్యాక్ చేసి అన్ని వింటూ ఉంటాడు. వినోద్ హ్యాక్ చేసి వింటున్నాడని వినాయక్ కి కూడా అర్థమవుతుంది. ఆ వెంటనే లైలా ఫ్లాట్ కి వెళ్లిన వినాయక్ సతీష్ ఎందుకు మళ్లీ మళ్లీ ఆ ఫ్లాట్ లోకి రావాలని పర్మిషన్ అడుగుతున్నాడు? ఇక్కడే ఏదో ఇంపార్టెంట్ వస్తువు ఉంది అని ఆలోచించి లైలా టీవీకి కనెక్ట్ చేస్తున్న పెన్ డ్రైవ్ ని చూసి దాన్ని తీసుకుంటాడు. అదే సమయంలో అర్జున్ తన అద్దం మీద ఐ డిడ్ ఇట్ అని రాసి ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉండడంతో ఆఫీసర్ ఖాన్ ఇన్వాల్వ్ అయ్యి అర్జున్ లైలాని చంపాడు. తర్వాత బాధలో అర్జున్ కూడా చనిపోయాడు అని కేస్ ని క్లోజ్ చేస్తాడు. అదే సమయంలో మరో ట్విస్ట్ రివీల్ అవుతుంది. వినాయక్ వెళ్లి సతీష్ ని కలిసి, నువ్వు వెతుకుతున్న పెన్ డ్రైవ్ నీకు ఇద్దామని వచ్చాను అని చెప్తాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, సతీష్ లైలా నార్మల్ గా మాట్లాడుతూ ఉన్న మాటల్ని రికార్డింగ్ చేసి ఆ వాయిస్ లను ఎడిట్ చేసి, నేను నీ నీడను చూసి భయపడ్డా, నువ్వు వెళ్ళిపో సతీష్ అనే వాయిస్ ని రికార్డ్ గా చేసి రెడీ చేసి దాన్ని ఒక పెన్ డ్రైవ్ లో స్టోర్ చేస్తాడు. ఆ వెంటనే లైలాని రెస్టారెంట్ కి తీసుకువెళ్లి తిరిగి ఫ్లాట్ లోకి తీసుకువచ్చి గొంతు నొక్కి చంపేసి టీవీలో ఆ పెన్ డ్రైవ్ లో ఉన్న ఆడియోని ప్లే చేసి బయటకు వచ్చి డోర్ లాక్ చేసి మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్లి టాక్సీ కోసం అన్నట్లు వెయిట్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో పెన్ డ్రైవ్ లో ఉన్న ఆడియో ఫైల్ ప్రకారం లైలా అరుపు వినిపిస్తుంది. దాంతో సెక్యూరిటీతో కలిసి ఫ్లాట్ డోర్ దగ్గరికి వెళ్ళగా ఆడియోలో ఉన్నట్లే, నా నీడని చూస్తే నేను భయపడ్డాను, నువ్వు వెళ్ళిపో సతీష్ అని ప్లే అవుతుంది. దాంతో సెక్యూరిటీ అది విని లోపల లైలా ప్రాణాలతో ఉంది అని అనుకుంటాడు. అలాగే కావాలనే అర్జున్ ని హత్యలో ఇరికిద్దామని చెప్పి లైలా ఫోన్ నుండి అర్జున్ కి ఎమర్జెన్సీ డోర్ ద్వారా ఫ్లాట్ లోకి రా అని మెసేజ్ పెట్టి ఉంటాడు. సతీష్ వెళ్లిపోయిన తర్వాత ఆదిత్య ఫ్లాట్ లోకి వచ్చి భయంతో వెళ్లిపోయాడు. ఆ వెంటనే అర్జున్ వచ్చి హత్య చూసి వెళ్లిపోగా ఆ తర్వాత లోపల ఉన్న దొంగ అయినటువంటి బబ్లు ఎమర్జెన్సీ డోర్ ద్వారా బయటికి వెళ్లిపోయాడు. అందరినీ బ్లాక్మెయిల్ చేసినట్లే సతీష్ కి కూడా కాల్ చేయడంతో సతీష్ వెళ్లి బబ్లుని చంపేస్తాడు. అలాగే అర్జున్ ఫ్లాట్ కి వెళ్లి అద్దం మీద ఐ డిడ్ ఇట్ అని రాసి పెట్టి అర్జున్ ని కూడా చంపేస్తాడు సతీష్. అలా జరిగింది మొత్తం చెప్పిన వినాయక్, హత్య ఎలా చేశావో తెలుసు కానీ ఎందుకు చేశావో చెప్పు అని అంటాడు. అది విన్న సతీష్, ఒక మనిషిని చంపితే ఎంత ఆనందం వస్తుందో నీకు తెలుసా? నాకు చిన్నతనంలోనే ఆ ఆనందం కలిగింది. చిన్నతనంలో యామ్నితో ఆడుకుంటూ ఉండగా వెళ్లి ఒక పెట్టిలో తన దాక్కుంది. నేను వెళ్లి ఆ పెట్టికి తాళం వేసేశాను. 12 గంటల 48 నిమిషాల పాటు తను ఏడ్చి ఏడ్చి చచ్చిపోయింది. యామ్ని గొంతు ఇప్పటికీ నా చెవిలో వినిపిస్తూ ఉంటుంది, నీకు తెలుసా? ఆ తర్వాత లైలా నా లైఫ్ లోకి వచ్చింది. లైలా అచ్చం యామ్ని నోట్బుక్ లో గీసిన స్టార్స్ లాంటి ట్యాటూనే వేయించుకొని నా దగ్గరకు వచ్చి చూపించడంతో నాకు యామ్ని గుర్తుకు వచ్చి యామిని అని కలవరించాను. దాంతో లైలా యామ్ని ఎవరు అని ప్రశ్నలు వేయడం మొదలు పెట్టింది. అలా లైలా నన్ను ప్రశ్నలు అడగడం నాకే కాదు యామ్ని కూడా నచ్చలేదు. అందుకే యామ్ని లైలాని చంపేయమంది, అందుకే నేను ప్లాన్ చేసి చంపేశా అని చెప్తాడు. ఆ వెంటనే వినాయక్ వెళ్లి పెన్ డ్రైవ్ ని సంధ్యకి ఇవ్వగా సంధ్య వెళ్లి ఆఫీసర్ ఖాన్ ని కలిసి అసలైన కిల్లర్ సతీష్ అని చెప్తుంది. అయితే ఆఫీసర్ ఖాన్ ఇంతకు ముందే సతీష్ వాళ్ళ గ్రాండ్ మదర్ దగ్గర లంచం తీసుకుని ఉండడంతో అర్జునే కిల్లర్ అన్నట్లు కేసు క్లోజ్ చేసేస్తాడు. సతీష్ వాళ్ళ గ్రాండ్ మదర్ యామ్ని కేసులో యామ్ని వాళ్ళ తండ్రిని ఇరికించినట్లే ఈ కేసులో చనిపోయిన అర్జున్ హత్య చేసినట్లు కేసు క్లోజ్ అయ్యేలా చేస్తుంది. అలా సతీష్ క్రైమ్ నుండి తప్పించుకోగా ఇన్వెస్టిగేషన్ మొత్తం హ్యాకింగ్ ద్వారా పరిశీలిస్తున్న వినోద్ సతీష్ కి ఫోన్ చేసి, లైలాని నువ్వే చంపావని నాకు తెలుసు అని ఒక ఏరియాకి పిలిచి సతీష్ ని చంపి వినోద్ కూడా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాడు. అక్కడితో మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీలో ఏ డీటెయిల్ కూడా మిస్ అవ్వకూడదని మొత్తం చెప్పడంతో వీడియో లెంత్ కాస్త ఎక్కువైంది. మీకు ఇలాగే మరికొన్ని ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీస్ చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్.